ఇక ఆర్థిక అభివృద్ధికి ప్రాథమిక సహకార సంఘాలు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయని ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పోతునూరు రాఘవాపురం గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసరావు అబ్బయ్యల చేత ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో సుబ్బారావు, చంటి, దిలీప్, వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు. మరి వారి అసువులు బాసినటువంటి పరిస్థితిని గమనించి మరి ఇప్పట్లో ఈ సహకార సంఘాలకి మరి ఎన్నికలు జరుపుతున్న రైతులు సభ్యులుగా చేరతారు. అలాగే రైతులకు వ్యవసాయానికి కావలసినటువంటి పెట్టుబడి కానీ అలాగే ఇంకేదైనా ఇతరత్ర వారికి కావలసినటువంటి అవసరాలకు కానీ ఆర్థికంగా వారికి చేదోడుగా ఉండటానికి వారికి వారికి కావలసినటువంటి సహకారాన్ని అందించడానికి కానీ ఈ యొక్క సహకార సంఘాలు ఏర్పాటైనవి. ఈ యొక్క సహకార సంఘాలు మరి రైతులకి బయట కంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం, వారిని వ్యవసాయం మరి ఒక పండగానే దిశగా వారిని ముందుకు నడిపించడంలో ఈ వ్యవసాయ సహకార సంఘాలు ఉపయోగపడుతున్నాయి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.